తన సినీ రాజకీయ జీవితంలో ఎంటిఆర్ ఎందుకు ఇంతమందికి ఆరాధ్యుడయ్యాడు ఎవరికి దక్కనంతగా ఆయనకు జన నీరాజన లభించాయని అడిగితే చెప్పడానికి మాటలు సరిపోతాయా క్రమశిక్షణ కఠోర శ్రమ దృఢ దీక్ష పట్టుదల నిబద్ధత అంకిత భావం వంటి అంశాలే పరిపూర్ణ మూర్తిమత్వాన్ని అందించేందుకు దోహదపడతాయని సామాజిక మనస్తత్వ శాస్త్రం చెబుతోంది ఈ విశ్లేషణలోని సానుకూలతలన్నీ ఒకే మనిషిలో ఉంటే ఆయనే ఎంటిఆర్ ఎంటిఆర్ జయంతి సందర్భంగా ఏబిఎన్ కథనం నట సార్వభౌముడిగా ఎంటిఆర్ అందరికీ తెలుసు వెండి తెరపై గ్లామర్ హీరోగా వెలుగొందడానికి వెనుక ఆయన పడ్డ కష్టం కొద్దిమందికే తెలుసు పరిస్థితులకు బెదిరిపోకుండా ప్రతి సవాల్ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు తన జీవితం వడ్డించిన విస్తరి కాదని ఆయనే చెప్పేవారు సినీ రంగంలో కాలు మోపడానికి వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు సినిమాల్లో అవకాశాలు వస్తున్న దశలో కూడా ఆర్థికంగా తను నిలబడే వరకు తన కోసం పరిమితంగా ఖర్చు పెట్టుకునేవారు తొలి నాళ్ళల్లో అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా కూడా ఏ నిర్మాతను అవకాశం ఇమ్మని ప్రతిమాడలేదు అది తన స్వభావానికి విరుద్ధం నిన్నేత వేళకు 5 నిమిషాల ముందే షూటింగ్ స్పాట్ లో ఉండేవారు బయటి నగరాల్లో షూటింగ్ జరిగితే ఖరీదైన హోటల్ గదుల్లో దిగేవారు కాదు స్టూడియోలోనే చిన్న గదిలో సర్దుకునేవారు మంత్రిగా ఉన్న సమయంలో వేగవ జామున నిద్రలేచి యోగాసనాలు వర్కౌట్లు చేసి కాలకృత్యాలు తీర్చుకొని కూర్చొని ముఖ్య నిర్ణయాలు తీసుకునేవారు ఏది ఏ సమయంలో జరగాలో అన్ని సరిగ్గా ఆ సమయానికే జరిగేవి ఒక్క నిమిషం కూడా అటు ఇటు కావడానికి ఆయన ఇష్టపడేవారు కారు ముఖ్యమైన విషయాలన్నీ డైరీలో రాసుకునేవారు చక్కని దస్తూరి ఎంటిఆర్ సొంతం తారకరాముడు మంచి చిత్రకారుడు షూటింగ్ల కోసం స్టూడియోలో సెట్టింగ్స్ నిర్మించే ముందు కళా దర్శకులకు ఆయనే ప్లాన్లు గీసి ఇచ్చేవారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా భవనాలు కట్టడాల విషయంలో ఇంతే ఆసక్తి చూపేవారు సచివాలయంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎన్టీఆర్ స్వయంగా ఇచ్చిన ప్లాన్ ప్రకారం జరిగిందే అదొక్కటే కాదు బూర్గుల రామకృష్ణారావు భవనం తెలుగు లలిత కళాతోరణం బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఇంకా మరెన్నో నిర్మాణ రీతులు ఎన్టీఆర్ స్వీయ పర్యవేక్షణలో జరిగినవే భోజనాల దగ్గర కుటుంబ సభ్యులే వడ్డించాలనేవారు ఒకసారి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్కి ఇంటి నుంచి క్యారియర్ వచ్చినా కుటుంబ సభ్యులెవరూ రాలేదు ఇంటికి ఫోన్ చేసిన ఎన్టీఆర్ చిన్నమ్మాయితో నీవు రానందుకు భోజనం చేయలేదమ్మా అని అలకచూపారు చాలా విషయాల్లో ఆయన తన భావావేశాల్ని బాహటంగానే ప్రదర్శించేవారు ఇందిరాగాంధీకి రాజకీయంగా దెబ్బకొడుతూ ఆమెకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిన ఎన్టీఆర్ ఆమె చనిపోయిన సందర్భంలో పార్థివ దేహాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు ఆయన కోపతాపాలు ప్రదర్శించే పద్ధతి కూడా సంస్కారవంతంగా ఉండేది విపరీతమైన కోపం వస్తే ఐఎమ్ సారీ బ్రదర్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అని మాత్రమే అనేవారు పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా జ్యోతిష్యాన్ని వాస్తుని మాత్రం బాగా విశ్వసించేవారు తన దగ్గర పనిచేసే సిబ్బంది పట్ల ఆపేక్ష చూపేవారు తనకు దగ్గరగా మెలిగే అధికారులతో చాలా సన్నిహితంగా ఉండేవారు నటుడిగా నాయకుడిగా కంటే ముందు ఎన్టీఆర్ మానవతావాది ఆ మానవీయ కోణమే ఆయన్ని యుగ పురుషుడిగా మార్చి చరితార్థుణ్ణి చేసింది